భవ్యా భారతీ తస్య దివ్యా శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్ సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య వృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీ సూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుత్శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సోమేశ్వరిని మనసారా అభినందిస్తున్నాను. చాలా చక్కగా అర్థం చేసుకున్నారు, చాలా చక్కగా శ్లోకాలని అనుసంధానం చేశారు, విషయాన్ని అందంగా మళ్ళీ అందించే ప్రయత్నం చేశారు. చాలా చక్కగా అవగాహన అయితే కానీ ఈ విషయాలు చెప్పడం కొంచెం కష్టం, కొంచెం మళ్ళీ వేదాంత ప్రక్రియలో ఉంటాయి, తర్వాత దివ్యమంగళ విగ్రహ వర్ణనలోకి వెళ్ళిపోతాం. కానీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా విషయాన్ని సక్రమంగా వివరించినందుకు మనసారా అభినందిస్తున్నాను. స్పష్టత ఉంది, అర్థ అవగాహన ఉంది. ఆమె చెప్పిన మాటలను బట్టి స్పష్టంగా చెప్పారు, అవగాహన చేసుకుని చెప్పారు అని నాకు అర్థమైంది. మనసారా నేను అభినందిస్తున్నాను. ఆ నిర్విక నిరాబాధం నిత్యం అన్నింటినీ కూడా చక్కగా వివరిస్తూ వచ్చారు. విషయంలో ఏ రకమైనటువంటి దోషము లేదు. మొదట హస్తగిరి అన్నారు, కానీ చివరిలో హస్తిగిరి అని చెప్పేశారు కాబట్టి అది తడబాటే తప్ప తెలియకపోవడం కాదు అని అదేమి మళ్ళీ దిద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇక చిన్న విషయం, వృషగిరి గృహమేధి గుణాహ, ఆ శ్లోకం కూడా చక్కగా మళ్ళీ అనుసంధానం చేశారు దయాశతకంలోది. అక్కడ చిన్న మనం సవరించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, స్వామి దగ్గర ఉండేటటువంటి జ్ఞానాది గుణములు దోషములు అయిపోతాయి, అమ్మ దయ లేకపోతే అని అన్నారు. కాకపోతే ఇక్కడ మనం ఇంకా క్లారిటీ ఎక్కడ అంటే, దయారూపిణి అయిన అమ్మ లేకపోతే, అంటే అమ్మ దగ్గర లేకపోతే అని అనుకోవాలి. కానీ అమ్మ దయ పెరుమాళ్ళ మీద ఉండడం కాదు, దయారూపిణిగా అమ్మ స్వామి దగ్గర లేకపోతే అవే గుణాలు దోషాలుగా మారుతాయి అనేటటువంటి అర్థాన్ని అక్కడ మనం స్పష్టం చేసుకోవాలి. అలాగే నిరంహహ అనే పదం దగ్గర నిరహంహహ అన్నారు. నిరంహహ అంటే సరిపోతుంది, అంహహ అంటే పాపము, నిరంహహ పాపము లేనివాడు దోషము లేనివాడు. ఇవి సవరణలు చాలా చక్కటి ఆచార్య అనుగ్రహంతో, చక్కటి కృషితో, చక్కటి శ్రద్ధతో అన్వయిస్తున్నారు మన గోష్ఠిలో. ఈ శ్రద్ధ ఇతోధికంగా వృద్ధిని పొంది ఆచార్య అనుగ్రహంతో సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని పెరుమాళని ప్రార్థిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స, ఇవాళ కూడా మనం చివరిలో రామానుజ స్తోత్రాలని అనుసంధానం చేసుకుంటాం. వాటి తిరునామాలకి అర్థం చెప్తాను, అందరూ కూడా శ్రద్ధగా అన్వయించండి. చివరి వరకు మధ్యలో ఎవరు డిలీట్ అయిపోవద్దు, ఎగ్జిట్ అయిపోవద్దు. వాటి తిరునామాలు తెలుసుకుంటే చక్కగా మనసారా మనం పెరుమాళ్ళ సన్నిధిలో వాటిని అనుసంధానం చేసుకోగలుగుతాం నిత్యము. అందుకని అందరూ శ్రద్ధగా ఈ కైంకర్యంలో అన్వయించవలసినదిగా సూచన చేస్తున్నాను. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తిగిరిమస్తశేఖర సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి శ్రీనిధిన్ నిధిమపారమర్థినామర్థితార్థ పరిదాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే నిత్యమింద్రియ పథాతిగం మహోయోగినామపి సుదూరగం ధియః అప్యనుశ్రవ శిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే మల్లికాశ్రుతిమతల్లికామయీయేన పల్లవిత విశ్వశాఖయ స్వశ్రియా కరిగిరేరనుక్రియాం వష్టి మృష్టవరదం తమాశ్రయే యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః వక్తి యస్తమపరోక్షమీక్షయత్యేష తం కరిగిరిం సమాశ్రయే ఏష ఈశైతి నిర్ణయంత్రయీ భాగధేయరహితేషు నో దిశేత్ హస్తిదామనిన నిర్ణయేతకో దేవరాజమయమీశ్వరస్థితి
హైకదృష్ట్యభినివిష్టచేతసాం నిర్విశేష సవిశేషతాశ్రయం సంశయం కరిగిరిర్నుదచ్యసౌ తుంగమంగళగుణాస్పదేహరౌ న్యాయతర్కముని ముఖ్యభాషితైః శోధితైః సహ కదంచన త్రయీ జోషయేద్ధరివనం హసో జనాన్ హస్తిదామ సకలం జనం స్వయం అద్భుతం మహదసీమ భూమకం కించిదస్తి కిల వస్తుని స్థూలం ఇత్యఘోషయదిదం తదగ్రతః తథ్యమేవ కరిధాన్ని దృశ్యతే సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతేపి కిల మానతాంగత హస్తినాద్య పరవస్తుని త్రీ గుణాయత్తం లోకే గుణుషిహి మతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వై పునః గుణా సత్య జ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతాయితి నిరణైష్మశ్రుతివశాత్ నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవధ్యస్య సతతం పరం బ్రహ్మాంనాతం శృతిశిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాదిదమపదం వాంగ్మనసయోః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మనం రోజు చేసేటటువంటి ఒక అభ్యాసం రివిజన్ లాంటిది వెనక శ్లోకాలని మనం గుర్తుపెట్టుకోవటానికి. ఇవాళ మనం అర్థంతో అర్థం తెలుసుకుని వెనక శ్లోకంలో ఈ అర్థాన్ని సమన్వయం చేసుకుందాం, పదాన్ని బట్టి కూడా చూసుకుందాం. ముందుగా పదాన్ని బట్టి చూసుకుంటే నిన్నటి శ్లోకంలో పరం అనేటటువంటి పదం 2 సార్లు వచ్చింది. చూడండి, పరం బ్రహ్మ అనే పదం వచ్చింది, పరం రూపం అని వచ్చింది మనకి ఆ పదం. ఇక్కడ నేను అడుగుతున్న విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ శ్లోకంలో పరం అని వచ్చింది అని అడుగుతానని అప్పుడే ఆన్సర్ పెట్టేశారు, నేను అది అడగటం లేదు. మీరు ప్రిపేర్డ్గా అయిపోయారు కాబట్టి మారుస్తాను. మళ్ళీ ఎక్సర్సైజ్ అంటే మారుతూ ఉండాలి, అప్పుడే బుర్ర బాగా పదును తేలుతుంది కాబట్టి. ఇలాగే ఒకే పదం రిపీటెడ్గా వచ్చినటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏది క్లూ ఇస్తాను, మొదటి 5 శ్లోకాలలోనే ఉంటుంది అని. ఆ శ్లోకంలో ఏ పదం రిపీటెడ్గా వచ్చింది అనేదాన్ని మీరు చెప్పాలి. 5వ శ్లోకం అని పెడుతున్నారు. 5వ శ్లోకంలో వచ్చినటువంటి పదం ఏది, రిపీటెడ్గా వచ్చినటువంటి పదం అంటే నేతి నేతి అని వరుసగా వచ్చేసింది కాబట్టి తెలిసిపోతుంది. అలా వరుసగా కాకుండా ఒక పదం రిపీటెడ్గా వచ్చినటువంటి శ్లోకం ఉంది, మొదటి 5ంటిలోనే ఉంది. అందులో ఒక పదం కాదు, 2 పదాలు రిపీటెడ్గా వస్తాయి. ఏ శ్లోకమో మీరు చెప్పాలి. 2వ శ్లోకం, వెరీ గుడ్. 2వ శ్లోకం ఒక్కసారి చూడండి. శ్రీనిధిం అని ప్రారంభమవుతుంది నిధి అనేటటువంటి పదం, వెరీ గుడ్. అలాగే దయానిధిం అని ఒక పదం ఉంది చూడండి. అందులో నిధి అనే పదం 2 సార్లు రిపీటెడ్గా వచ్చింది. ఇది ఇంకా దేవరాజరాజ, ఇంకొక పదం కూడా రిపీటెడ్గా, అబ్బో వెరీ గుడ్, దేవరాజం అధిరాజం అని మరొక పదం కూడా రిపీటెడ్గా వచ్చింది. ఇంకా వచ్చింది ఇంకో పదం కూడా అందులోనే. అర్ధినాం అర్ధితార్థ అని ఉంది చూడండి. అందుకే నేను 2వ శ్లోకం చూస్తే పదాలు మళ్ళీ మళ్ళీ ప్రయోగింపబడ్డాయి అన్న దానికి అది గొప్ప ఉదాహరణగా మనకి గుర్తుంటుంది. రాజపదం వచ్చింది, నిధి అనే పదం వచ్చింది, అర్థి అనేటటువంటి పదం, అర్ధులు అర్థితార్థం అని అందులో పదాలు రిపీటెడ్గా వచ్చేయి. కనుక పదే పదే ఒక పదం 2 సార్లు రిపీట్ అయినట్లుగా పదప్రయోగం కలిగినటువంటి శ్లోకం 2వ శ్లోకం అని గుర్తుపెట్టుకుందాం. ఇది ఒక టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ప్రశ్న విని సమాధానాలు పెట్టండి, తొందరపడకండి. అపదం వాంగ్ మనసయోహ అని ఉంది ఈ శ్లోకంలో కదా. ఈ ఎదురుగా కనిపిస్తూ ఉండేటటువంటి ఈ రూపము వాక్కుకి మనస్సుకి కూడా అందకుండా ఉన్నది అనే అర్థంలో మనకి చెప్పారు. వాక్కుకి మనస్సుకి అందకుండా ఉంది అని అంటే ఈ ఇంద్రియాలతో మనం అందుకోలేనట్లుగా ఉంది అనే అర్థంలో వస్తుంది. ఇంద్రియాలకి అందకుండా ఉండేటటువంటి తత్వం అనే అర్థం ఉన్న శ్లోకం ఏది?
మూడవ శ్లోకం అని పెడుతున్నారు. మూడవ శ్లోకం గుడ్. నిత్యమింద్రియ పథాతిగం అని ఉంది చూసారా, ఆ శ్లోకంలో ఏం చెప్పబడిందో అదే మాట మనం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు. ఏ ఇంద్రియానికి అందకుండా ఉండేది, నిత్యమైనది. ఇందులో ఈ శ్లోకంలో, నిన్నటి శ్లోకంలో నిత్యం అన్న పదం కూడా మనకు వచ్చింది. ఇంద్రియ పథ అతిగం మహహ, ఇంద్రియ పథమునకు అంటే ఇంద్రియాలు ప్రయాణించేటటువంటి మార్గానికి అందనిది అని అన్నారు ఇందులో. అలాగే ఇక్కడ వాంగ్ మనసయోహో అని అన్నప్పుడు మనస్సుకి అందదు అంటే బుద్ధికి కూడా అందదు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ శ్లోకంలోనే మరొక పదం ఉంది చూడండి, యోగినామపి సుదూరగం ధియః అని అన్నారు. యోగుల యొక్క హృదయానికి కూడా బుద్ధికి కూడా అందకుండా ఉండేటటువంటి వస్తువు అని అన్నారు. అంచేత వాంగ్ మనస్సులకి అందనిది, ఇంద్రియములకు అందనిది అని మనకు అర్థం మూడవ శ్లోకంలోనూ ఉంది, ఇక్కడ శ్లోకంలో కూడా వచ్చింది. ఈ శ్లోకంలో ఉండే అర్థాన్ని ఆ శ్లోకంలో ఉండే అర్థం దగ్గర మనం సమన్వయం చేసుకోవచ్చు. ఇంకొక టెస్ట్ మాత్రమే. ఇందులో నిరుపమం అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి మనకి నిన్నటి శ్లోకంలో. నిరంహో నిరుపమం, ఉపమా అంటే సాటి అని చెప్పుకున్నాం. అలాంటి వస్తువు మరొకటి లేనిది అని, ఇలా ఇదా ఇలా ఉంటుంది అని మనం వస్తు పరిచ్ఛేదం చేసి చెప్పడానికి లేదు. ఈ వస్తువులో ఉంటుంది, ఈ వస్తువులో ఉండదు అనడానికి లేదు, ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి లేదు అని నిరుపమం అని మనం చెప్పుకున్నాం. అలా సాటి లేనిది అనే అర్థం వచ్చిన పదం ఇంకొకటి మనకు వచ్చింది శ్లోకంలో. ఏ శ్లోకము, ఎన్నవ శ్లోకము? వెరీ గుడ్, 9వ శ్లోకం అని పెట్టబ్బా. బాగానే గుర్తించేస్తున్నారు, ఇది కొంచెం కష్టం అనుకున్నాను కానీ బాగా గుర్తించేశారు మీరు. కించిదస్తి కిల వస్తు నిస్తులం అని ఉంది చూసారా, నిస్తులం తులలేనిది, తుల అంటే సాటి అని అర్థం. కించిదస్తి కిల వస్తు నిస్తులం సాటి లేనిది, అలాగే నిరూపమం సాటి లేనిది అనే అర్థంలో ఈ రెండు పదాలు సమానార్థకములు అని మనం భావన చేసుకుంటూ మొదటి శ్లోకంలో ఉంది నిస్సమాప్యధికం, సాటి మేటి కూడా లేనిది అని అక్కడ రెండింటినీ చెప్పారు. మనం ఇక్కడ నిరూపమం అన్న చోట సాటి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి నిస్తులం అన్న పదాన్ని పర్యాయ పదంగా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నిస్సమాప్యధికం అనే పదం మీకు ఎక్కడ అన్వయిస్తుందో చెప్తాను, అంటే కరెక్ట్ గా ఉండేటట్లుగా అన్వయం చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అని. ఇవాళ వచ్చేటటువంటి శ్లోకంలో, మొదటి శ్లోకంలో ఉండేటటువంటి ఆ పదాన్ని మనం సమన్వయం చేసుకోగలుగుతాము. నిస్తులం అనే అర్థంలో ఎక్కడ ఉన్నా తీసుకోవచ్చు, కానీ వెంటనే గుర్తించడానికి ఒక పదాన్ని మనం ఆ శ్లోకంలో చూసుకున్నాం, 9వ శ్లోకంలో. ఇప్పుడు మనం 13వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రశాంతానంతాత్మానుభవజ మహానంద మహిమ ప్రసక్త స్థైమిత్యానుకృత వితరంగార్ణవదశం పరం యత్తే రూపం స్వసదృశ దరిద్రం వరద తత్ త్రయీ పిస్ప్రక్షంతి పరనిరసనే శ్రామ్యతి పరం. శ్లోకం కొంచెం కఠినంగా ఉంది, పదాలు కూడా కొంచెం కష్టంగా ఉన్నాయి. జాగ్రత్తగా నేర్చేసుకుందాం, ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. నేను నెమ్మదిగా మీకు ప్రతిపదార్థం చెప్పినప్పుడు పదాలను ఎలా పలకాలో కూడా ఒకసారి గమనించుకుంటూ వెళదాం. ఇప్పుడు వెనకటి శ్లోకంలో చెప్పినటువంటి విశిష్టతలు, విశిష్ట లక్షణాలు మనకి స్వామి వేదాంత సిద్ధాంతం, వేదాంతము చేత సిద్ధాంతీకరింపబడినటువంటి పరబ్రహ్మ రూపము అని అనుకున్నాం. అందులో మనకి కొన్ని పునరుక్తిగా చెప్పినట్లుగా అనిపిస్తాయి కొన్ని పదాలు. సదాశాంతం, శుద్ధం అని రెండు పదాలు ఉన్నాయి. పరిశుద్ధి కలిగిన వాడు అంటే పుణ్యపాపాది కర్మ అంటని వాడు, లేదా సత్వ రజస్తమో గుణాలులో సత్వగుణమే తప్ప, ఇందాక సోమేశ్వరి చెప్పారు
పరమసత్వ సమాశ్రయః అన్నది అక్కడ ఆళ్వందార్ శ్లోకం కూడా అన్వయం చేసుకుంటాము అని అన్నాను. శుద్ధం అంటే రజస్తమస్సులు అంటకుండా ఉండేటటువంటి శుద్ధ సత్వ స్వరూపము అని చెప్పుకున్నాం. సదాశాంతం అన్న చోట మళ్ళీ ఇప్పుడు ప్రశాంత అనేటటువంటి పదం దగ్గర మనం మళ్ళీ దాన్ని వివరణ చేసుకుంటాం. ఇక్కడ సదాశాంతం అన్న చోట మనం చెప్పుకోవాల్సింది ఏది, లేదా ప్రశాంత అన్న చోట కూడా ఏం చెప్పుకోవాలి అంటే అనుకూలమైన అనేటటువంటి అర్థంలో మనం తీసుకోవాలి. అంటే చేరాలి అంటే అనుకూలంగా ఉండాలి. ఆ ప్రశాంతత, ఆ శాంతం, సదాశాంతం అంటే ఎప్పుడూ ఆయన అనుకూలంగా ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడు, చేరడానికి తగినట్లుగా ఉంటాడు అనే అర్థంలో సదాశాంతం, శుద్ధం ఈ రెండు కూడా ఒక్క చిన్న భేదాన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పరబ్రహ్మతత్వాన్ని చెప్పేటప్పుడు ఆయనలో ఏ రకమైనటువంటి ఊర్ములు ఉండవు అంటారు. మామూలుగా ఈ జడ పదార్థం కానీ ఈ చేతన వస్తువు కానీ రకరకాలైనటువంటి వికారాలని పొందుతూ ఉంటుంది, కానీ అదలా పొందేది కాదు అని అంటారు. నిరాబాధం దగ్గర మనం దాన్ని చెప్పుకున్నాం. మనకు వచ్చేటటువంటి ఊర్ములు ఏవి అంటే అది మనం ఈ శ్లోకంలో చెప్పుకుందాం. అది ఇక రెండవది నిరంహ అవధ్యస్య ప్రతిభటం అని రెండు పదాలున్నాయి. ఇవి రెండు కూడా ఒకే అర్థాన్ని తెలియచేస్తున్నాయి అని అనుకుంటాం. అంహ నిరంహ అంటే దోషరహితుడు, అవధ్యస్య ప్రతిభటం అంటే దోషం అంటడానికి లేకుండా ఉండేటటువంటి వాడు అనే అర్థంలో చెప్పుకుంటే అక్కడ మనం ప్రత్యేకత ఏం చెప్పుకున్నాము అంటే సహజంగా దోషాలు లేకుండా ఉన్నవాడు తన దగ్గరికి వచ్చిన వారికి దోషం అంటకుండా చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు అని చెప్తాం. ఇప్పుడు భగవంతుడి దగ్గరకు వెళితే నిత్యులు భగవంతుడు ఒకే సమర్థత కలిగి ఉన్నవారైనా నిత్యులు వాళ్ళు నిత్యత్వాన్ని పొంది ఉంటారు, కానీ భగవంతుడు ఇతరులకి కూడా ఆ గొప్పతనాన్ని కలుగచేసేటటువంటి వాడు అవుతాడు అని అంటారు. అంచేత ఈ రెండింటిలోనూ దోషాలు లేకుండా ఉండడం, దోషాలు అంటకుండా ఉండేటట్లుగా చెయ్యటం అనేటటువంటి రెండు ప్రత్యేకతలని మనం అక్కడ తెలుసుకుంటే భగవద్ రామానుజుల శరణాగతి గద్యలో అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైక తాన అని మనకి ఎలా చెప్తారు, అలాగా నిరంహ అంటే అఖిలహేయ ప్రత్యనీకుడు, కళ్యాణైక తాన అంటే ఆయన శుద్ధుడు అనేటటువంటి మాటల్ని ఆ విశేషణంతో మనం సమన్వయం చేసుకోవచ్చు. చేయ గుణాలు లేనివాడు, మంచి గుణాలు కలిగినవాడు అనే అర్థంలో దాన్ని మనం చెప్పుకుంటూ ఇప్పుడు దాన్నే ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తున్నారు. అది సాక్షాత్తుగా తరిగిరి మీద కనిపిస్తూ ఉన్నది. మొదటి శ్లోకంలో గుణయోగాన్ని చెప్పారు, రెండవ శ్లోకంలో దివ్యమంగళ విగ్రహ యోగాన్ని మనకి తెలియచేశారు అని అంటున్నారు. అలా కనిపిస్తూ ఉండేటటువంటి ఆ పరమాత్మ మనకి వేదాల చేత చెప్పబడినది కాదు, వేదం కూడా దాన్ని చెప్పలేకపోయినది అంటూ ఆ భగవంతుణ్ణి ఒక జలధితో పోలుస్తూ చెప్తున్నారు. ఈ శ్లోకంలో శాస్త్రీయమైన విషయము ఉంది, అందమైనటువంటి రూపకంగా మనం భగవంతుణ్ణి తలుచుకునేటటువంటి స్థితి ఉంది, కొంచెం క్లిష్టత కూడా ఉంది. జాగ్రత్తగా మనం దీన్ని అనుసంధానం చేసుకుందాం. మరొక్కసారి శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, గమనించండి. ప్రశాంతానంత రెండు పదాలున్నాయి. ప్రశాంత అనంత అని రెండు పదాలు కలిపితే ప్రశాంతానంత ఆత్మానుభవజ ఆత్మా, ప్రశాంత అనంత ఆత్మా అనుభవ జ అనుభవజం అని అన్నమాట. ప్రశాంతానంతాత్మానుభవజ మహానంద మహిమ ప్రసక్త స్థైమిత్యానుకృత వితరంగార్ణవదశం పరం యత్తే రూపం స్వసదృశ దరిద్రం వరద తత్ త్రయీ విస్ప్రక్షంతి పరనిరసనే శ్రామ్యతి పరం. ఇది శ్లోకం. ఇందులో శ్రామ్యతి అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. శ్రామ్యతి అంటే
విరమిస్తోంది అని అర్థం. మరొక క్రియాపదం పిస్ప్రక్షంతి అనేది. పలకడమే కష్టం కానీ నోరు తిరిగిపోతుంది, పర్వాలేదు, మనం వైకుంఠస్థవం దాటి వచ్చేసామంటే ఇంకా ఎంత కష్టమైనటువంటి పదాలైనా కూడా మనం సులభంగానే పలకగలుగుతాము. కనుక పిస్ప్రక్షంతి అనేటటువంటి ఒక క్రియాపదం ఇందులో ఉంది. ప్రధానమైనటువంటి క్రియాపదం శ్రామ్యతి అనేది క్రియాపదం. శ్రామ్యతి అంటే శ్రమ పడుతోంది, విరమిస్తూ విశ్రామ్యతి అని అనుకోవాలి, అంటే విరమిస్తోంది అని అర్థం. ఇక శక్తి లేక చెప్పలేక అది ఊరుకుంటోంది, ఆగిపోతోంది, విరమిస్తోంది, ఆ ప్రయత్నాన్ని మానుకుంటోంది అని అంటున్నారు. అందుకని ఏది ఎలా చేస్తోంది అంటే త్రయీ అనేటటువంటి పదం మళ్ళీ వచ్చింది చూడండి. త్రయీ అనే పదం ఎన్నిసార్లు వస్తోంది, ఈ శ్లోకం కూడా అక్కడ యాడ్ చేసేసుకోండి. త్రయీ అంటే వేదము అని అర్థం. అలాగే ఈ శ్లోకంలో కూడా వరద అనేది మనకి సంబోధన పదంగా ఉంది. వరద అనే పదం ఇప్పటికి మనకి మూడో పర్యాయం వచ్చింది. మొదట నాలుగో శ్లోకంలో, నిన్నటి శ్లోకంలో, ఇవాల్టి శ్లోకంలో వరద అనే పదం చెప్పబడుతుంది. అంటే ఆ వరదరాజుని చూస్తూ మాట్లాడుతూ చెప్తున్నట్లుగా ఉంటుంది. సంబోధన ఉంటే ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. వరద అని పిలుస్తున్నారు. ఓ వరదరాజా, తత్ దానిని అని అన్నారు. దానిని అంటే దేనిని అనే దాన్ని తర్వాత మనం చూస్తున్నాం. పరం యత్ తే రూపం, నీ యొక్క అత్యుత్కృష్టమైనటువంటి పరస్వరూపము ఏదైతే ఉందో తత్ దానిని త్రయీ వేదము పిస్ప్రక్షంతి అంటే స్పృశించాలనేటటువంటి కోరిక కలిగినదై అని అర్థం అన్నమాట. స్పృక్షంతి పిస్ప్రక్షంతి అనేటటువంటి క్రియాపదం. కొంచెం సంస్కృతంలో దీని వ్యుత్పత్తి అవన్నీ ఉంటాయి, అవన్నీ మీకు అక్కర్లేదు, అర్థం తెలుసుకోండి. దాన్ని స్పృశించాలి అనేటటువంటి కోరిక కలిగినది అయి. స్పృశించడము అంటే మీకు ఇక్కడ ఒక వ్యవహారంలో చెప్పాలి అంటే, నేను ఇప్పుడు ఎవరైనా ప్రవచనం చెప్తున్నారనుకోండి, ప్రధానమైనటువంటి అంశం ఉంది కానీ సమయం చాలక ఊరికే దాన్ని స్పృశించి మాత్రం ఊరుకుంటాను, ఆ శ్లోకాన్ని స్పృశించి ఊరుకుంటాను అంటారు. అంటే దాన్ని ఒక్కసారి చెప్పి ఊరుకుంటాను అని అంటారు. అలాగే భగవంతుని యొక్క పరస్వరూపాన్ని స్పిస్ప్రక్షంతి ప్రతిపాదన చెయ్యాలనేటటువంటి కోరిక కలిగినది అయి. పరస్వరూపాన్ని చెప్పడం ప్రారంభించిందిట త్రయి. కానీ ఆ చెప్పడం ఎలా చెప్తోంది అంటే పర నిరసనే, ఇది కాదు, ఇది కాదు, ఇది లేదు, ఇది ఉండదు అని అలా లేని వాటిని చెప్తూ 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 శ్రామ్యతి పరం పరం శ్రామ్యతి అంటున్నారు. ఆ అలా లేదు 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 అని చెప్పడంలోనే అవి అలసిపోతోంది, ఇక విరమించేస్తోంది అని అంటున్నారు. అంటే ఇక్కడ మీకు ఇది అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఒక మామిడి పండు ఉంది, మామిడి పళ్ళు వచ్చాయి బజార్లోకో మీ ఊళ్ళోకో మీ హోమ్ డెలివరీ చేసుకున్నారు, తెచ్చుకున్నారు. ఆ మామిడి పళ్ళని మీరు ఇప్పుడు వీడియో కాల్లో మీ ఆప్తులకి చూపిస్తున్నారు. చూపిస్తున్నప్పుడు ఆ పళ్ళకు ఉండేటటువంటి ప్రత్యేకతని మీరు చెప్పాలి అని ప్రారంభం చేశారు. ఆ ప్రత్యేకతని చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు ఒక వస్తువు చూపిస్తున్నారు, ఆ వస్తువులో ఉండేటటువంటి విలక్షణతలని చెప్పాలి అని అనుకుంటున్నారు. ఆ వస్తువుని చక్కగా ప్రతిపాదన చెయ్యాలి అని మీ ఉద్దేశం. అదెంత శ్రేష్టమైనదో, ఇదెంత రుచికరమైనదో, దాంట్లో ఉండేటటువంటి గొప్పతనాలన్నీ చెప్పాలి. కానీ చెప్పడం ఎలా సాగుతోంది అంటే పుల్లగా ఉండదు, మరీ కచ్చాగా ఉండదు, మరీ ఎర్రగా ఉండదు, మరీ పండిపోలేదు అని చెప్తున్నారు. ఏమిటి అసలు పోని పండింది కాదు, కాయ కాదు, పండు కాదు, పుల్లగానూ ఉండదు, పెద్దగానూ ఉండదు, నీలంగా పచ్చగానూ ఉండదు, ఆకుపచ్చగానూ ఉండదు. ఇలా చెప్తూ వెళుతున్నారనుకోండి, మీరు ఆ వస్తువు గురించి చెప్పినట్ట చెప్పనట్ట అంటే అది మనకే ఆలోచించుకోవాలి. మీకు చెప్పాలని ఉంది,
దాంట్లో ఉండే గొప్పతనాలు అన్ని వివరించాలని ఉంది, కానీ చెప్పే తీరు ఎలా ఉంటుంది అంటే, ఇది ఈ రసం ఎంత తీయగా ఉంటుందో, ఈ రసం ఎంత చిక్కగా ఉంటుందో, ఈ రసం ఎంత రుచిగా ఉంటుందో అని చెప్పడం ఒకటి, ఈ రసం పుల్లగా ఉండదు, ఈ రసం తీయగా ఉండదు, ఈ రసం అని ఉండదు ఉండదు ఉండదు, ఇలా ఉండదు ఇలా ఉండదు ఇలా ఉండదు అని చెప్పడం కూడా దాని గొప్పతనాన్ని చెప్పడమే. మన ఊళ్ళో పండుల్లా కాదమ్మా అని అన్నారు అనుకోండి, అంటే కాదు 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 అని చెప్పడం కూడా వైభవాన్ని చెప్పడమే. అలా చెప్పి చెప్పేసరికి వినేవాళ్ళు అలసిపోతారు, ఇంకా అసలు విషయం చెప్పాల్సి వచ్చేసరికి ఇంక నేను చెప్పలేను అని ఊరుకుందిట త్రయి. ఎవరి విషయంలో అంటే పరస్వరూపం విషయంలో. ఆ పరస్వరూపమే ఒక పండిన బంగినపల్లి మామిడి పండు అనుకోండి, ఆ బంగినపల్లి మామిడి పండులో ఉండేటటువంటి గొప్పతనాలని చెప్పడానికి కూడా సిద్ధం లేక, దాంట్లో లేనివి అంటే చెడు లేదు, ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇది కాదు అని చెప్పడంతో అలసిపోయి మరింక నేను చెప్పలేను అని వెనక్కి వచ్చేసింది. అది నీ వైభవము, నీ స్వరూపం యొక్క గొప్పతనము అని అంటున్నారు త్రయి. ప్రక్షంతి, నీ గొప్పతనాన్ని చెప్పడానికి స్పృశించాలని ప్రయత్నం చేసి, స్పర నిరసనే, పర నిరసనం అంటే ఆ మిగిలిన వాటిని లేదు 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 అని చెప్పడం అన్నమాట. ఇది ఆ ఊళ్ళో దొరికే పండు కాదు, ఈ ఊళ్ళో దొరికే పండు కాదు, ఈ సైజులో ఉండే పండు కాదు అని అలా పర నిరసనం, అది కాదు అది కాదు ఇది కాదు ఇది కాదు అని అనడంలోనే పరం శ్రామ్యతి, బాగా అలసిపోతోంది పాపము అంటున్నారు కూరతాళ్వాన్. ఇందులో వేదవాక్యాలు మనం చూస్తే భగవత్ ప్రతిపాదకములుగా ఉండే వేదవాక్యాలలో ఎలా చెప్తారు అంటే, కంటితో గ్రహించగలిగేది కాదు, చెవితో వినగలిగేది కాదు, దానికి సాటి అయినది మరొకటి లేదు అని ఇలా చెప్పడమే అందులో ఉండేటటువంటి పర నిరసనం అన్నమాట. అలా చెప్తోంది కానీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పలేకపోతోంది శృతి అంటున్నారు. ఇందులో ఇంతకీ ఏ రూపాన్ని చెప్పాలనుకుంటోంది, ఎలాంటి వైభవాన్ని చెప్పాలనుకుంటోంది అంటే, పైకి రండి, ఇప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడట, భగవత్ స్వరూపం ఎలా ఉంటుందిట అని అంటే, ప్రశాంత అని ప్రారంభిస్తున్నారు. ఇందాక శాంత అని వచ్చింది కదా, సదాశాంతం అన్నట్లుగా ప్రశాంతమైనది అంటే చాలా అనుకూలమై ఉండేది, మనకుండేటటువంటి ఊర్ములు ఏదైనా సరే ఎగిరెగిరి పడుతోంది అనుకోండి, దాంట్లో ఏదో కలత ఏర్పడుతోంది అని మనకి తెలుసు. మనకి ఆరు ఊర్ములు ఉంటాయి, ఆరు కెరటాలు ఎగిరెగిరి పడుతూ ఉంటాయి, దానివల్ల మనం ప్రశాంతత లేకుండా ఉంటాము, ఎప్పుడు కలవర పడుతూనే ఉంటాము. ఆ ఆరు ఊర్ములు వేదాంత ప్రక్రియలో చెప్పబడేవి ఏమిటి అంటే, అశనాయ, పిపాస, శోక, మోహ, జర, మృతులు అని చెప్తున్నారు. ఆకలి, దప్పిక ఇవి రెండు, శోకము మోహము ఇవి రెండు, జర మరణము ఇవి రెండు. జంటలు జంటలుగా చేసుకుంటే మొత్తం ఆరు ఊర్ములు. ఈ షడూర్ములు భగవత్తత్వం దగ్గర మనకి కనపడవు, అది ఎప్పుడూ కూడా అవి లేకుండా ప్రశాంతంగా ఉండేది అవుతుంది. అలాగే కార్యరూపమైనటువంటి జగత్తులో ఉండే ప్రతిదానికి కూడా ఆరు రకాలైనటువంటి వికారాలు ఉంటాయి అని అన్నారు. అస్థి, జాయతే, పరిణమతి, వర్ధతే, అపక్షీయతే, నశ్యతి. ఇది కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఈ ఆరు వికారాలు అంటే ఉంటుంది, పుడుతుంది, మారుతుంది, పెరుగుతుంది, తరుగుతుంది, లేకుండా పోతుంది. అదే కదా చూస్తున్నాం మనం, మనమే గుర్తు, మనమే అలాగా కనపడడం కనపడకపోవడం, పెరగడం క్షీణించటం ఇవన్నీ పొందుతూ ఉంటాం. కానీ భగవతత్వం అలాంటిది కాదు అని చెప్తోంది వేదాంతం. ప్రశాంత అనంత అంటున్నారు. అనంత పదానికే నిన్న చెప్పుకున్నాం కదా, త్రివిధ పరిచ్ఛేద రహితము, దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమైనది అంటే అనుకూలమైనది అపరిచ్ఛిన్నమైనది అయినటువంటి ఆత్మ అనుభవజ. ఆత్మ అంటే స్వస్వరూపము అని అర్థం. ఇది ప్రశాంతమైన అనంతమైనటువంటి స్వస్వరూపాన్ని అనుభవజ
అనుభవించటము వలన కలిగిన మహానంద, గొప్పదైనటువంటి ఆనందం, స్వస్వరూపానుభవం వల్ల కలిగినటువంటి గొప్పదైన ఆనందం, ఆ ఆనందము యొక్క మహిమా ఆ ప్రభావము చేత ప్రసక్త కలిగినటువంటి స్థైమిత్య అంటే స్థిమితత అంటారు, స్థిమితంగా ఉండడం, అలా ఏ రకమైనటువంటి చలనం లేకుండా నిశ్చలంగా ఉండడం అనమాట. ఆ నిశ్చలత్వం దేని వల్ల కలిగింది అంటే ఆనందానుభవ మహిమ వల్ల కలిగింది. ఏ ఆనందానుభవము అంటే ఆత్మ అనుభవం, అంటే స్వస్వరూప అనుభవం. ఆ స్వరూపం ఎటువంటిది అంటే అనంతమైనది, ప్రశాంతమైనది. ఎవరు అనుభవిస్తున్నారు? భగవంతుడే అనుభవిస్తున్నాడు. దేన్ని అనుభవిస్తున్నాడు? స్వస్వరూప అనుభవం చేస్తున్నాడు ఆయన. అలా అనుభవిస్తుండేటటువంటి ఆయన స్థితి ఎలా ఉంది అంటే స్థిమితంగా ఉంది, అలా స్తబ్ధంగా ఉంది, ఏ చలనం లేకుండా ఉంది. అది ఎలా ఉందిట అంటే అనుకృత వితరంగ అర్ణవ దశం అంటున్నారు. అర్ణవం అంటే సముద్రం, వితరంగము అంటే తరంగాలు లేకుండా ఉండేటటువంటి సముద్రం. సముద్రం దగ్గరికి మనం వెళితే ఉవ్వెత్తున తరంగాలు ఎగిసి పడుతూ కలవరంగా కల్లోలంగా ఉంటుంది సముద్రం. అలా ఉండేటటువంటి సముద్రము అస్సలు ఏ రకమైనటువంటి కదలిక లేకుండా, అలలు లేకుండా, తరంగాలు లేకుండా స్థిమితంగా ఉండేటటువంటి సముద్రాన్ని ఒక్కసారి భావన చేసుకుంటే, ముందుకు వెళితే మనకి అలలు కనిపిస్తాయి కానీ సముద్రం మధ్యలోకి వెళితే అక్కడ అసలు అలలు లేకుండా స్థిమితంగా ఉంటుంది సముద్రం అని అంటారు. ఆ అలలు లేకుండా స్థిమితంగా ఉండేటటువంటి సముద్రపు దశని అనుకృతం, అనుకరిస్తూ ఉన్నది ఏది అంటే తే పరం రూపం. నీ యొక్క గొప్పదైనటువంటి పరస్వరూపము ఎత్ ఏదైతే ఉందో అది స్వ సదృశ దరిద్రం. ఇక్కడ దరిద్రం అనే మాట మనం మంచి అర్థంలోనే తీసుకొచ్చి దరిద్రం అని మనం వ్యవహారంలో చేసేటటువంటి దరిద్రం అనే, దరిద్రం అన్న పదానికి అర్థం అదే, లేకపోవుట అని అర్థం అనమాట. ఇక్కడ ఎంత అందంగా ప్రయోగిస్తున్నారు అని అంటే భగవంతుడికి కూడా లేకపోవడం అనేది ఒకటి ఉంది. అదేంటండి? సమస్త కళ్యాణ గుణాత్మకుడు కదా ఆయన, అంటే లేదు, ఆయనకి దారిద్ర్యం ఉంది. ఏమిటా దారిద్ర్యం అంటే తనలాంటి వాడు లేకపోవడం అనేది కలిగిన వాడు ఆయన. స్వ సదృశ దరిద్రుడు అంటే తనకి సాటి అయిన వాడు లేనివాడు, ఆ పరంబ్రహ్మస్వరూపానికి సాటి అయినది లేకుండా ఉన్నవాడు అని చెప్తున్నారు. స్వ సదృశ దరిద్రం అదే నిస్సమాప్యధికం అన్న చోట మనం సమన్వయం చేసుకోవచ్చు. అలాంటి నీ యొక్క గొప్పదైనటువంటి పరస్వరూపాన్ని ఎత్ ఏదైతే ఉందో దానిని తత్, ఆ స్వరూపాన్ని గురించి చెప్పాలని త్రయీ పిస్ప్రక్షంతి. ఆ త్రయికి ఎలాంటి కోరిక కలుగుతుంది అంటే చెప్పకుండా ఉండలేక అంటారు. జిజ్ఞాస, జిఘాస, పిపాస ఇలాంటి పదాలు మనం ప్రయోగిస్తూ ఉంటాం చూసారా. తాగాలనే కోరికకి పిపాస అంటారు, తెలుసుకోవాలనేటటువంటి కోరికకి జిజ్ఞాస అంటారు, స్పృశించాలనేటటువంటి కోరికకి పిస్ప్రక్ష అంటారు అన్నమాట. అంటే దాన్ని చెప్పాలి, దాన్ని స్పృశించాలి, దాన్ని ప్రతిపాదన చెయ్యాలి అనేటటువంటి కోరిక. ఎలా ఉంది త్రైకి అంటే శ్యామలమ్మ గారికి మననం చెయ్యాలి అన్నంత కోరికలాగే ఉందన్నమాట. అది ఎలాగైనా చెప్పాలి, ఎలాగైనా చెయ్యాలి అనేటటువంటి ఒక ఆశ, ఒక కోరిక ఉంటుంది. అలా త్రయికి కూడా పరతత్వాన్ని చెప్పాలనేటటువంటి కోరికతోటి చెప్పడం మొదలుపెట్టింది. ఆ చెప్పడం మొదలుపెట్టిన త్రయి ఎలా చెప్పింది అంటే పరనిరసనే. పరనిరసనం, ఇది కాదు, ఇది లేదు, ఇలాంటి వాడు కాదు, ఇలా ఉండేవాడు కాదు, ఇలా అందేది కాదు అని చెప్పడంలోనే పరం శ్రామ్యతి, పూర్తిగా శ్రామ్యతి, విరమిస్తోంది, ఆగిపోతోంది, శ్రమ పడుతోంది అని అంటున్నారు ఈ శ్లోకంలో. అంటే వేదాంతము చేత కూడా
భగవత్ స్వరూపము ప్రతిపాదింపబడడం లేదు. సక్రమంగా భగవంతుడిలో ఉండేటటువంటి గొప్పతనాలు చెప్పబడడం లేదు. భగవంతుడిలో లేని ఉండవు అని కొన్ని హేయ గుణాలు చెప్పబడుతున్నాయి. అది వేదవాక్యాలలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కనుక అది మనకు చెప్తున్నారు. ఈయన ఇలాంటి వాడు కాదు అని చెప్తోంది, కానీ ఇలాంటి వాడు అని మాత్రం స్పష్టంగా అది ప్రయోగం చెయ్యటం లేదు, ప్రతిపాదన చెయ్యటం లేదు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇప్పుడు కరెక్ట్ గా మీకు కొన్ని అంశాలు పాయింట్ వైజ్ గా చెప్తున్నాను, కామన్ గా మీరు గుర్తు పెట్టుకోండి. చాలా 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 ప్రధానమైనటువంటి విషయం భగవంతుణ్ణి గురించి మనం భావించవలసినటువంటి అంశము ఇది. ప్రశాంత అనంత అని ప్రారంభం అవుతుంది. దీనికి ముందు లౌకికంగా మనకుండేటటువంటి దశని ఒకసారి మనం చెప్పుకుందాం. సాధారణంగా ఏదైనా ఒక పని చేయడం ప్రారంభిస్తే లేదా మనకి జీవిత ప్రారంభంలో అమ్మ ఎవరో మ్యూట్ లో పెట్టుకోండమ్మా, మనకి ఎవరైనా పొగిడితే ఆనందం కలుగుతుంది, ఎవరైనా నిందిస్తే దుఃఖం కలుగుతుంది. ఓ పని చేసాం అనుకోండి, మొన్న కార్యక్రమం చేసుకున్నాను తిరుమాలిరం సోలైలో, ఆ విషయాన్ని గురించి అబ్బో మంజుల గారు అబ్బో అమ్మగారు అని ఎవరైనా మంచిగా చెప్తూ ఉంటే ఓహో భుజాలు పొంగిపోతూ ఉంటాయి. ఎవరైనా ఏంటండి అసలు పట్టించుకోరండి అని ఎవరైనా అన్నారనుకోండి, ఎందుకు ఇలా అనవసరంగా నన్ను అంటున్నారు అని మనస్సు బాధని పొందుతూ ఉంటుంది. ఇది ప్రారంభ దశ అనుకోటిని, కానీ అనుభవం వచ్చిన తర్వాత కొంత పరిణతి కలుగుతూ ఉన్న తర్వాత ఎవరైనా తిట్టినా ఏమీ అనిపించదు, ఎవరైనా పొగిడినా ఏమీ అనిపించదు, రెండిటికి అతీతంగా ఉండగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మంజుల గారు కొంచెం సెన్సిటివ్ గా ఉంటున్నారు, ఎవరైనా ఏదైనా ఒకవేళ అంటే అయ్యో అని బాధపడుతున్నారు, ఎవరైనా ఏదైనా అంటే అవును అని ఆనందపడుతున్నారు. కానీ ఆ స్థితి ఇంకా ఎలా పెరగాలి అని అంటే, ఎవరు తిట్టుకున్నా గోడని తిట్టినట్టే అనుకోవాలి, ఎవరు పొగిడినా గోడని పొగుడుతున్నట్టే అనుకోవాలి. మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను అదే చెప్తాను, ప్రస్తుతానికి నాకు ఆ స్థితి ఏర్పడింది, తిట్టినా లెక్క లేదు పొగిడినా ఆనందం లేదు, మన వరకు మనం మన బాధ్యతని సక్రమంగా చేస్తున్నామా లేదా అనేదాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు సాగకపోతే ఏ పని మనం చేసుకోగలగలేము, దేన్ని మనం సాధించలేము. ఇది పుట్టుకతో రాదు, అనుభవంతో నిశ్చలత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నిశ్చలంగా ఉండడం అనే దాన్ని సాధించగలిగితే యోగులు సాధించేది అదే. ఆ స్థితికి వచ్చిన వారే కార్యక్రమాలు చేయగలుగుతారు, లేకపోతే ఓ మీ అన్నయ్య వాళ్ళు మీద పడిపోయి అంటూనే ఉంటారు, లేదా ప్రయోజనం కోసం పొగిడేవాళ్ళు పొగుడుతూనే ఉంటారు. ఆ పొగడతలు నిజం కావు, ఆ తిట్లు నిజానికి మనని బాధించేవి కాని స్థితికి చేరుకోవాలి. చేరుకున్న నాడు సత్కార్యాలని మనం ఇంకా బాగా చేయగలుగుతాము అని అనుకుంటాం మనం. కానీ అందరికీ అది సాధ్యం కాదు, ప్రారంభంలోనే అది సాధ్యం కాదు. అలా సాధ్యమయ్యే స్థితి వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఏమీ సంబంధం లేకుండా వారి మట్టుకు వారు ఆనందాన్ని పొందుతూనూ ఉంటారు, అందరితోటి కలిసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు ఉన్నారనుకోండి, పండిపోయినటువంటి వారు కుటుంబంలో పెద్దలు, పనశ్యామలమ్మ గారు, సుకన్య గారు ఇలాంటి వాళ్ళందరికీ ఎన్నో అనుభవాలు వచ్చేసాయి జీవితంలో. నేనే అలా ఉన్నానంటే నన్ను మించిన వయసు కదా వాళ్ళది, అంచేత వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఉంటుంది, ఆ నిశ్చలత్వం ఉంటుంది కదా. వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే, ఇంట్లో ఎంత కోలాహలం అవుతున్నా, ఎంత మంది ఉన్నా, ఏం చేస్తున్నా, హాయిగా పుస్తకం చదువుకుంటూ అందులో విషయాలని భావన చేసుకుంటూ ఎవరితోటి సంబంధం లేకుండా ఆనందంగా ఉంటారు. ఏమిటైపోయింది మా అమ్మమ్మ, ఏమిటైపోయింది మా నాయనమ్మ అని అందరూ వెతుక్కునేటట్లుగా అసలు ఉన్నారా లేదా అన్నట్లుగా ఒకప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఒకప్పుడైతే ఎవరెవరు ఎవరి రూముల్లో ఉన్నా ఆ మనవల్ని రమ్మని, ఆ పిల్లల్ని రమ్మని, ఆ బంధువులని రమ్మని, రండి నా రూమ్లోకి రండి, లేదా హాల్లో కూర్చుందాని రండి, కబుర్లు చెప్పుకుందాని రండి, మీరందరూ నా చుట్టూ ఉండండి అని అంటూ వాళ్లతో కలిసి కూడా గడుపుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇప్పుడు రెండు స్థితులు ఉన్నాయా లేదా, ఈ రెండింటినీ వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా, అనుభవిస్తున్నారు కదా.
అలాగే మనకే ఒక చిన్న ఇంట్లో చిన్న పరివారంలో ఈ రకమైనటువంటి స్థితి ఉంటే మొత్తం జగత్తంతటికీ కారణభూతమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఎలా ఉంటుంది అని అంటే, ఒక్కొక్కసారి తన స్వరూపాన్ని తానే అనుభవిస్తూ తన గుణానుభవాన్ని తానే చేస్తూ ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితి ఒకటి ఉంటుందిట. అలా కాకుండా తన విభూతితో కలిసి అనుభవాన్ని చేస్తూ తన కళ్యాణ గుణాలని అందరితోటి కలిసి అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితి ఒకటి ఉంటుందిట. పరమాత్మకి రెండు దశలు ఉంటాయి అని అంటారు. ఆ రెండు దశలు నిత్యోదిత దశ, శాంతోదిత దశ అని ఆ రెండు దశలకి పేరు. అందులో ఒక దశ గురించి ఇందులో మనకి చెప్తున్నారు. ఎంతమంది ఎంత గోల పెట్టినా, ఎన్నిసార్లు ఫోన్ మోగినా తీయకుండా మననం చేయడం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి దశ ఒకటి అయితే, అలా కాకుండా వీళ్ళే ఫోన్లు చేసి ఎందుకు ఫోన్ చేయలేదు, ఇన్నాళ్ళు 2 రోజులు అయిపోయింది ఏం మాట్లాడలేదు అనేటటువంటి దశ ఒకటి అను మనకు అర్థం అవడానికి. ఇవి పరమాత్మ ఫోన్లు చేస్తాడా అని కాదు, ఆయన తన విభూతితో కలిసి ఆనందాన్ని పొందుతూ ఉండేటటువంటి దశ ఒకటి, తన స్వరూపాన్ని తానే అనుభవిస్తూ ఉండేటటువంటి దశ ఒకటి. ఇప్పుడు ఇందులో ఆ జలధితో పోల్చారు, సముద్రంతో పోల్చారు. పరమాత్మ ఒక సముద్రం లాంటి వాడు. మనకి యామున స్తోత్రంలో, ఆళ్వందార్ స్తోత్రంలో అచింత్య దివ్యాద్భుత నిత్యయవనస్వభావలావణ్యమయామృతోదధిం అంటారు మనకి యామునాచార్యుల వారు. ఆయన ఒక ఉదధి అని అనుకోండి. ఆ ఉదధి అయినటువంటి ఆయన తరంగాలతో ఎగిసిపడుతూ ఉండేటటువంటి సముద్రమైతే ఒక దశ, అలా కాకుండా నిస్తరంగ సముద్రంలో ఉండేటటువంటి దశ అయితే ఒక దశ అని మనకి చెప్తున్నారు. ఇది పేర్లు ఆగమ శాస్త్రంలో నిత్యోదిత దశ, శాంతోదిత దశ అని రెండు పదాలు అన్నమాట. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఏది నిత్యోదిత దశ, ఏది శాంతోదిత దశ అని చెప్పాలంటే, మనకి మామూలుగా నిత్యోదిత దశ అంటే ఏమీ పట్టించుకోకుండా అవాకి అనాదరహ, వేదమే చెప్తున్నది కదా, తన ఆనందానుభవాన్ని తాను చేస్తూ ఉండడం అనేది నిత్యోదిత దశ అని అంటారు. విభూతితో కలిసి ఆనందాన్ని అనుభవించడం అనేది శాంతోదిత దశ అని ఒక ఒక నిర్వచనం ఉంటుంది. కానీ వీటిని అట్నించిటి కూడా చెప్పేటటువంటి స్థితి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని ప్రతిపాదన చేస్తారు. ఎలాగా అంటే, మనకి శమము దమము అని రెండింటిని చెప్తున్నారు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అని సమాధానం చెప్తున్నారు. లేదు, దమము అంటే అంతరింద్రియ నిగ్రహము, శమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అంటారు. అంటే శమధమాది పదాలకి రెండు రకాలుగానూ అర్థాలు చెప్తున్నారు. అలాగే నిత్యోదిత దశ, శాంతోదిత దశ అనేటటువంటి రెండింటికి అట్నించిటి కూడా చెప్తున్నారు. కనుక రెండు రకాలైనటువంటి వెర్షన్స్ ఉంటాయి. అయితే ఆగమ శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే, భగవంతుడికి రెండు దశలు ఉంటాయి అని చెప్పారు. ఆ రెండు దశల పేర్లలో వ్యవహారంలో రెండు రకాలుగా ఉంటాయి. తండ్రి కొడుకే వీళ్ళిద్దరే రెండు రకాలుగా చెప్పారు మనకి. ఎవరా తండ్రి గారు? కూరత్తాళ్వా. ఎవరా కుమారులు? భట్టరు వారు. కూరత్తాళ్వాను 2 సార్లు చెప్పారు ఈ దశల గురించి, అలాగే భట్టరు వారు 2 సార్లు చెప్పారు ఈ దశల గురించి. భట్టరు వారు చెప్పింది ఎక్కడెక్కడ అని అంటే, శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకంతో చెప్పారు, శ్రీరంగరాజస్తవంలో ఒక శ్లోకంతో చెప్పారు. శ్రీరంగరాజస్తవం మనకు అలవాట్లేదు కాబట్టి, శ్రీగుణరత్న కోశం మనకు అలవాటు ఉంది కాబట్టి అందులో శ్లోకాన్ని మనం చూసుకుందాం. అందులో పరమాత్మ తన స్వరూపానుభవాన్ని చేస్తూ తనలో తానే ఆనందంగా ఉండేటటువంటి స్థితిని నిత్యోది శాంతోదిత దశ అన్నారు భట్టరు వారు. కానీ కూరత్తాళ్వాన్ వితరంగార్ణవ దశ అని చెప్పిన ఇక్కడ దాన్ని సుందరబాహుస్తవంలో కూడా 23వ శ్లోకంలో చెప్తారు, అది నిత్యోదిత దశ అని చెప్పారు. ఏదైనా రెండు దశలు, ఒకటి మనం చెప్పుకున్నట్టుగా తన ఆనందము, ఇంకొకటి అందరితో కలిసి ఆనందాన్ని పొందడము అంటారు. దీన్ని మరికొంచెం వివరణ చేస్తూ పిళ్ళై లోకాచార్య స్వామి వారు
మనకి అష్టాదశ రహస్య గ్రంథాలని అందించారు. అన్ని ఒకచోట చేర్చి మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. అష్టాదశ రహస్య గ్రంథాలలో మొట్టమొదట మన అందరం సేవించేది ముముక్షుప్పడి తిరుమంత్రార్థాన్ని తప్పనిసరిగా సేవిస్తాం. ఆ తర్వాత శ్రీవచన భూషణం అనేటటువంటి రహస్య గ్రంథాన్ని పెద్దల ద్వారా మనం సేవించాలి అని అంటారు. ఆ తర్వాత తత్వత్రయం అనేటటువంటి రహస్య గ్రంథం, చిత్తత్వము అచిత్తత్వము ఈశ్వర తత్వము ప్రకరణాలు ఉంటాయి. మన గోపాలకృష్ణమాచార్య స్వామి వారు ఆ గ్రంథాన్ని కూడా కాలక్షేపంగా అందరికీ అందిస్తున్నారు. అందులో ఈశ్వర ప్రకరణంలో ఈ దశల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. అందంతా అక్కర్లేదు, చెప్పుకున్నది దశాభేదం ఇలాగే ఉంటుంది అందులో. అయితే అక్కడ ఇంకొక విశేషం ఏం చెప్తారు అని అంటే, నిత్యోదిత శాంతోదిత అనే రెండింటిలో ఒకడు ఎలాంటి వారు, ఒక దశ ఏమి అనంటే పరమపదంలో పరవాసుదేవుని యొక్క స్థితి అని చెప్పబడుతుంది. అదే అందులోంచి వచ్చినదే వ్యూహ రూపము వ్యూహవాసుదేవుడు అని మనం వ్యవహరిస్తామే, పరవాసుదేవుడు వ్యూహవాసుదేవుడు అని మనం చెప్తున్నాము. అది నిత్యోదిత శాంతోదిత అనే క్రమంలో వ్యవహరింపబడుతుంది అంటారు. ఇది సంగ్రహంగా మనం చెప్పుకోవటానికి, ఒకటేమో మూల కారణంగా ఉంది, అందులోంచి వచ్చినది వ్యూహవాసుదేవుడు రకరకాలైనటువంటి రూపాలని ధరిస్తూ ఉంటాడు అని మనకి అందులో చెప్తున్నారు. ఇప్పుడిక్కడ ఎలాంటి స్థితిని చెప్తున్నారట అంటే, హాయిగా ఉన్నటువంటి పరదైవం, హాయిగా ఉన్నటువంటి పరతత్వం, ఎవరూ డిస్టర్బ్ చేయలేరు, ఏ రకంగానూ అది కదిలేటటువంటి స్థితి కాదు. ఎక్కడ ఉన్నది అంటే, శ్రీగుణరత్న కోసం శ్లోకం ఒక్కసారి గమనించుకుందాం. తత్ర శ్రక్స్పరిషగంధం స్ఫురదు పరిఫణారోచి అనేటటువంటి శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవాళ రాజధానికి వెళతాం మనం అక్కడ ఆజ్ఞానుగ్రహ భీమ కోమల అనేటటువంటి శ్లోకం దగ్గర. శ్రీరంగేశ్వర గేహ లక్ష్మి యువయో తాం రాజధానీం విదుహు అన్నారు. ఆ రాజధానికి మనం చేరిపోయినా సరే, ఆ రాజధానిలో అంటే ఆ పరమపదంలో ఎక్కడ ఎలా ఉంటారు, చాలా జనం ఉంటారు. తస్యాంచత్కృపావన్నిరవధి, ఆ శ్లోకం కూడా మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాం. ఆనందైకార్ణవం శ్రీర్భగవతి యువయో రాహురాస్థానరత్నో, అంతఃపురంలోకి కూడా వెళ్ళిపోయాం, ఆస్థానరత్నంలోకి వెళ్ళిపోయాం, ఆనందమయ మండపానికి మనం చేరాం. ఇప్పుడు పరమాత్మని చూద్దాం ఎలా ఉన్నాడు స్వామి అక్కడ. ఆ తర్వాతి శ్లోకంలో మనకి భట్టర్ వారు చెప్తారు, మన ఈ మధ్యనే మేము దివ్య దేశాలు కూడా చూసి వచ్చాం కదా, మర్నాడు 4 దివ్య దేశాలు చూసిన యతిరాజ వాళ్ళకి గుర్తుందో లేదో, తిరుమోగూరు, కూడలషహర్, తిరుత్తంగాల్, శ్రీ విల్లుబుత్తూరు వెళ్ళాం వరుసగా. తిరుమోగూరులో ఉండేటటువంటి స్వామి కాలమేఘ పెరుమాళ్ళు నిలబడి ఉంటారు, దయకి ప్రతీకగా ఉంటారు అని అని అంటారు. ఆ తర్వాత ఉన్నది కూడలషహర్ సన్నిధి, ఎంత బాగుందో ఆ విగ్రహం, కూర్చొని ఉంది, కూర్చుని ఉన్న సేవ, ఒక విశేషమైనటువంటి దీప సేవ కూడా జరిగింది. ప్రత్యేకించి మేము 10 నిమిషాలు అక్కడ నిలబడి చూసాము. ఆ పైన ఇలా అద్భుతమైనటువంటి శేష ఫణి చక్కగా విస్తరించి ఉంది. ఆ ప్రదేశానికి ప్రత్యేకత ఏమిటి అంటే, అక్కడే పల్లాండు ఆవిర్భవించింది. పెరియ ఆళ్వార్లు వల్లభదేవరాయల దగ్గరికి వెళ్ళి పరతత్వ నిష్కర్ష చేసి తిరిగి వస్తూ పల్లాండుని అనుగ్రహించినటువంటి ప్రాదుర్భవించినటువంటి స్థలం అన్నమాట అది కూడలషహర్ అనేటటువంటి ఆ స్వామి వేయించేసి ఉన్నటువంటి దివ్య స్థలం, పల్లాండు అవతరించినటువంటి ప్రదేశం అంటారు దాన్ని. అక్కడ చూసేది ఇప్పుడు నేను ఈ శ్లోకం చదువుతుంటే అది గుర్తొచ్చింది, అలా రావాలి మనం దివ్య దేశాలు చూసేసి వచ్చేద్దాం, కానీ తర్వాత సందర్భానుసారంగా మనం వాటిని సమన్వయం చేసుకుంటూ ఉండాలన్నమాట. స్వామి ఇలా అద్భుతంగా కూర్చుని ఉన్నారు. ఎలాగా అంటే, మనకి వైకుంఠనాథుడు ఎలా వేయించేసి ఉంటాడు, సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహర, ఎంత మంచిగా ఉందో ఆ విఘ్న ఉదయాన్నే వెళ్ళేమో, చాలా ప్రశాంతంగా ఉంది, జనం కూడా లేరు, ఆ పైన అద్భుతమైనటువంటి శేష పని అలాగా ప్రసరించి ఉంది. పడుకుని ఉన్న రంగనాథుడికి అయితే ఇటువైపు ఉంటాయి పడగలు, కానీ పైన అలా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, తత్ర అక్కడ ఎక్కడ ఆ ఆనంద మండపంలో ఆస్థాన రత్నానికి వెళ్ళాం కదా, చూస్తున్నారు భట్టర్ వారు, స్రక్స్పరిశ గంధో పూలదండ మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అంత మెత్తగా ఉందిట ఆ పని అనంతుడు.
స్ఫుర దుపరి, గంధం మంచి వాసన వస్తుందట, స్ఫుర దుపరి పణారత్నరో చిర్వితానో. పైన ఆ పాము పడగా దాని మీద ఉండేటటువంటి రత్నాల కాంతి పైన ఒక చాందిని కట్టినట్లుగా ఉంది. ఎక్కడ? పరమపదంలో పరమాత్మ వ్యయం చేసి ఉన్నటువంటి స్థితి. విస్తీర్య అనంత భోగో, బాగా స్వామికి సౌఖ్యంగా ఉండేటట్లుగా చక్కగా విశాలంగా ఉంది అనంతుని భోగం. తదుపరి నయత విశ్వం ఏకాతపత్నం, దాని మీద కూర్చున్నాడు ఆయన. ఏకఛత్రాధిపత్యంగా మొత్తం విశ్వాన్ని పరిపాలిస్తున్నటువంటి జగత్ చక్రవర్తి అయి ఏం చేసి ఉన్నాడు ఆయన అక్కడ. ఇంత కల్లోలం ఉన్నా సరే తైస్తై శాంతోదిత గుణ విభవై, ఈ పదం కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. శాంతోదిత దశ అంటున్నారు. ఈ శాంతోదిత దశ అది పరమాత్మ స్వస్వరూపానుభవం చేస్తున్న స్థితి అని భట్టరు వారు ప్రయోగించారు. కానీ ఈ శ్లోకంలో అది నిత్యోదిత దశ అని మనకి కూరత్తాళ్ళు అని చెప్తున్నారు. అలా కూర్చున్నటువంటి ఆ స్వామి తనలో తాను స్వస్వరూప అనుభవం, స్వగుణానుభవం చేస్తూ ఉండేటటువంటి స్వామిని అర్హత త్వాం అసంఖ్యై అన్యోన్యాద్వైత నిష్ట ఘనరస గహనాన్ దేవీ బధ్నాసి భోగాన్. అలా తనలో తాను ఆనందమయుడై ఉండేటటువంటి స్వామిని అందరితోటి కలిసి ఆనందానుభవం చేసేటట్లుగా భోగాలని బధ్నాసి నియమనం చేస్తున్నావు తల్లి అని అమ్మని ప్రస్తుతి చేస్తున్నారు కనుక అమ్మ వైభవాన్ని అందులో చెప్తూ ఆ శాంతోదిత దశ అని స్వస్వరూపానుభవం చేస్తూ స్వగుణానుభవం చేస్తూ ఎవరితోటి కలవకుండా స్తబ్దంగా స్థిమితంగా ఉండేటటువంటి భగవతత్వాన్ని మనకు అందులో తెలియచేస్తారు. ఇప్పుడు ప్రశాంత అనంత ఆత్మానుభవజ మహానంద మహిమ అన్న చోట ఇది మనం అన్వయించుకోవాలి. తన తన అనుభవాన్ని తాను చేస్తూ దాని వల్ల కలిగినటువంటి ఆనందం వల్ల, ఆ ఆనందపు యొక్క మహానంద మహిమ వల్ల ప్రసక్త స్థైమిత్యం స్తబ్ధంగా ఉన్నాడట స్వామి. అలా స్వగుణానుభవం ఆయన మనతో కలిసి గుణానుభవం చేస్తాడు, తను తానుగాను గుణానుభవం చేస్తూ ఉండేటటువంటి భగవత్ తత్వం అంటే అందుకే వేదం చెప్తుంది ఏమి అక్కర్లేదు ఆయనకి, ఎవరు అక్కర్లేదు, ఎవరిని పలకరించక్కర్లేదు, ఎవరి వైపు దృష్టి లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఆనందం అతిశయిస్తే నోరు మూతపడాలి, గుర్తుపెట్టుకోండి. నోటితో వాగుతున్నాము అంటే నిజమైన ఆనందం కాదు అని అర్థం. నిజమైన ఆనందం వచ్చింది అంటే నోరు పెగలకుండా అయిపోతుంది, ఆనందానుభవంలో అలా స్తబ్ధత ఏర్పడుతుంది. హనుమంతుడు లంకకి వచ్చినప్పుడు సీతమ్మ నోరు మూత పడలేదు. కథలు 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 కథలు, మాటలు 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 మాటలు, అలా మాట్లాడుతూనే ఉంది. అందుకే సుందరకాండ అంత పెద్దది అయ్యేసి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మళ్ళీ ఆపి ఇంకా మాటలు మాట్లాడి అలా చెప్తూనే ఉంది ఆమె. అలాంటి తల్లి ఆ హనుమంతుడు అమ్మా రామునికి విజయం కలిగింది అని వచ్చి చెప్తే, అదే లంకలోకి అదే అశోకవనానికి వచ్చి చెప్తే ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ, అసలు నోటంట మాటే రాలేదంటారు వాల్మీకి. ప్రహర్షేణ అవరుద్ధాస వ్యాజహార నకించెన అంటారు. ప్రహర్షం అవరోధాన్ని కల్పిస్తుంది, అంటే ఆనందం అమని స్తబ్ ంగా చేసేస్తుంది. గొంతు పెదలలేదు, ఏ రకమైనటువంటి చలనమో లేకుండా ఉంటుంది. అలాంటి స్థితిలో మనం కూడా అనుభవిస్తాం. నిజమైన ఆనందం అంటే అలా కసేపాపు నన్నేం డిస్టర్బ్ చేయకు అని పిల్లల్ని కూడా కసురుకుంటూ అలా తలుచుకుంటూ అలా అనుభవాల్లో మునిగిపోతూ ఉండేటటువంటి స్థితి పరమాత్మకి కూడా ఉంటుంది. అలాంటి పరమాత్మ వైభవాన్ని చెప్పాలనుకుందిట త్రయి, కానీ ఆ చెప్పడంలో ఏం చెప్తోంది అంటే ఇది లేదు అది లేదు, ఇలా కాదు అలా కాదు అని చెప్తోంది తప్ప ఇలా ఉంది, ఇలా ఉంటాడు, ఇలాంటి తత్వం, ఇంత వైభవం అని మాత్రం చెప్పడం లేదు అని ఆ పరమాత్మ యొక్క ఆ రూప వైభవాన్ని ఇందులో చెప్తున్నారు. ఇంకా మిగిలిన విశేషం